ండం మొదటి అధ్యాయం చివరి వచనం చివరి వచనం ఇరవై రెండు నిర్గమ్మఖండం మొదటి అధ్యాయం చివరి వచనం మరో ఫిబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి ప్రతి కుమార్తెకు కుమార్తెను బ్రతుకునియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను ఇస్రాయలీలు పెరిగిపోతున్నారు కనుక ఈ మంత్ర అప్పగిస్తే వాళ్ళు ఒక రకమైన సమాధానం ఎబ్రి స్త్రీలు తెలివైన వారు వెళ్ళక ముందే వాళ్ళు ఈ కాన్పు కార్యక్రమాన్ని జరిగించేస్తున్నారు ఇవన్నీ విన్న తర్వాత ఫరో మగపిల్లల్ని నైలు నదిలో పారేయమన్నాడు ఈజిప్ట్ దేశం గుండా ప్రవహించే నది ఈజిప్ట్ సివిలైజేషన్ నైల్ నది బైబిల్లో రాయబడినటువంటి పట్టణాలు నదులు పారివాహిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ప్రపంచ పట్టణంలో ఇప్పటికీ కనబడతాయి మనకి ప్రపంచ దేశాల్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు బైబిల్ ఎంత గొప్పదంటే వ్రాయబడినవి బైబిల్లో కనబడతాయి బైబిల్లో కనబడినవి భూమి మీద కనబడతాయి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఎన్నో కథలుగా రాశారు మరెన్నో కథల కథలుగా రాశారు కథలుగానే నిలిచిపోయే ప్రజల గుండెల్లో వాస్తవ పుస్తకాలుగా మానవుని మనసులో చోటు చేసుకోలేదు మిగిలిన పుస్తకాలు బైబిల్ అలా కాదు నదిలో అంటే నైలు నది నైలు నది అంటే ఈజిప్ట్ ప్రక్కగా ప్రవహిస్తున్న నది ఈజిప్ట్ సివిలైజేషన్ అని ప్రపంచ నాగరికతల్లో ఈజిప్ట్ సివిలైజేషన్ చెప్పుకున్నారు నైలు నాగరికత పాఠాల్లో నేర్చుకున్నాం ఇస్రాయేలీలో మగపిల్లలు ఉడితే వాళ్ళ వెంటనే పారేమన్నాడు నైలు నదిలో పారేమన్నాడు అంటే చంపేయడానికి పుట్టగానే నీ నీటిలో విసిరేయండి నదిలో విసిరేయండి అలాంటి దారుణమైన కఠినమైన శాసనాన్ని చేసి ప్రజలందరికీ తెలియజేశాడు మళ్ళా ఇది ఈజిప్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థం కావాలి ఇస్రాయేలీలకు అర్థం కావాలి ఒకవేళ పిల్లాడిని బ్రతకనిచ్చాడంటే మరి వాళ్ళకి ఏ శిక్ష అయినా మరణం వరకు ఏ శిక్ష అయినా విధిస్తాడని రాజు ఎందుకంటే ఫరోలు చాలా కఠినమైన వాళ్ళు యోసేపు కాలం నాటి ఫరోలు కారు వీళ్ళు పీలారా ఇరవై రెండవ చిన్నలో ఫరో ఎబ్రిలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులకు ఆజ్ఞాపించను అదొక అంధకారమైన పరిస్థితులు ఇస్రాయేలీలకి కోణం ప్రతి అనర్థం వెనుక దేవుని సంకల్పం అది దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేరటానికి కిట్టినవారు కానివ్వండి కిట్టినవారు కానివ్వండి ఎవరి నోట నుండైనా ఎవరు ఎవరు ఏవి అమలు చేయాలన్న దైవానుగ్రహం వల్లనే జరుగుతాయి ఈవెన్ సాతాను దేవుని మహాసభలోకి వెళుతున్నాడు ఒకసారి అనేది దేవుని అనుమతితో జరిగేదే తప్ప అది దానంత లదిల్లి కూర్చుని అధికారం దానికి లేదు సాతానుకు లేదు అలాగే ఇస్రాయలీలో మగపిల్లలు చంపే ఆడపిల్లలను బ్రతకనేయమండం ఇది దైవానుగ్రహం అంటే ఒక చీకటి కోణంలో నుంచి వెలుగు ప్రకాశించబోతుంది ఇస్రాయేలీల మీదకి ఒక నాయకుడు వాళ్ళని కాపాడేవాడు పుట్టాలి ఇది చాలా ఇస్రాయేలీలు ఈజిప్ట్ని వదలడానికి దగ్గరగా ఉన్న కాలం నాలుగు వందల ముప్పై ఏళ్ళు కదా మోషే నలభై ఏళ్ళు ప్రయాణంలోనే ఇస్రాయేల్ ప్రయాణంలోనే ఉన్నాడు అరణ్యులో సుమారు నలభై ఏళ్ళు మోజస్సు ఈజిప్ట్లో ఉన్నట్టు కనబడుతుంది మనకి సుమారు పుట్టినప్పటి నుంచి అంటే మధ్యకాలంలో మళ్ళీ ఆయన గింటి వేయబడ్డం దేశ బహిష్కరణ చేయబడ్డం మళ్ళా తిరిగి రావటం ఇవన్నీ ఈ ఆయన లైఫ్ టైం నూట ఇరవై సంవత్సరాల్లోనే జరిగింది నూట ఇరవై ఏళ్లలోనే ఇవన్నీ జరిగాయి రెండో అధ్యాయం లేవి వంశస్థుడు ఒకటి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను అంటే లేవి కుమార్తెను అంటే లే లేవీయులు పన్నెండు గోత్రాలు కదా పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రం లేవి గోత్రంలో ఉన్నవాళ్ళు లీవీ గోత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంటే వాళ్ళకి ఆ రోజు ఉన్న గోత్రాలను బట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు పెళ్లి కార్యక్రమాలు మెన్యుమేని గోత్రంలో ఉన్నవాళ్ళు బెన్యూమేను పిల్లల్ని అంటే నెంబర్ వన్ ప్లేస్లో వాళ్ళలోనే ఎవరైనా ఉంటే చేసుకుంటారు వాళ్ళు అందరూ అన్నదమ్ములే పన్నెండు మంది ఇస్రాయేలీలు యా యాకోబు కుమారులు పన్నెండు మంది కూడా అన్నదమ్ములు వాళ్ళు అన్నదమ్ములే కనుక అన్నదమ్ములలో కూడా మరి స్టార్టింగ్ పీరియడ్ కనుక ఇది స్టార్టింగ్ పీరియడ్లో రూబేణు గోత్రంలో ఉన్నవారు రూబేణీల పిల్లలను చేసుకోవటం అలాగే మనస్సే గోత్రంలో ఉన్నవాళ్ళు మనస్సే గోత్రంలో ఉన్న పిల్లలు చేసుకోవటం గోత్రంలో ఉన్న వాళ్ళని ఆశ్చర్య గోత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవటం యూదా గోత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఇలాంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ కూడా మన వారిలో ఎక్కువగా పరాయి పిల్లని ఎవరు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు పరాయి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అమ్మాయి ఎలాంటిదో ఏంటో ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో ఇకపోతే ప్రతి అత్త కోడలకి పడదు మరిది ఎందుకు అలాగా సంభవించింది అనుకుంటే పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు అక్కడ తల్లికి షాక్ అవుతుంది తల్లికి షాక్ వస్తుంది నేను కన్నాను వాడిని అంటే నా అనుభవంలో పెద్దవాళ్ళు పిల్లలు కన్న తల్లులు ఎలాంటి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది నాకు తెలుసు అనుభవం ఏ ఏ కోడలకి పడదు ఏ కోడలు ఏ అత్తకి పడదు అందువలన మనలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళలో వాళ్ళు ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు నళ్ళల్లో వాళ్ళే అన్న కూతుర్లని అక్క కూతుర్లని అక్క కొడుకుల్ని అన్న కొడుకుల్ని మన పరాయి అంటే ఈ ఆడపిల్ల మన ఆడపిల్ల గనక మన బంధువర్గంలో ఉన్న పిల్ల కనుక మనల్ని బాగా చూసుకుంటుంది వృద్ధాప్యంలో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది మా కుటుంబంలో వాళ్ళ ఆమెకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ముగ్గురు కుమారులు ఒక కుమార్తె అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇకపోతే పెద్ద ఆయన ఒకప్పుడు మన ఓల్డ్ చర్చ్ మెంబర్ ఆయన చనిపోయాడు ఇంకా తల్లి ఎక్కడ ఉండాలి చుసురా ఎలాంటి వాటాలో దగ్గరికి వచ్చారు నెల్ల కూడా అంతే కొడుకులు ఉండేటోళ్ళు కొడుకు ఒక్కడో అయితే ఒక్కడి దగ్గరే ఉండాలి కొడుకులు ముగ్గురైతే నెల నెలలో రెండోసినెళ్ళలో మూడు సినెళ్ళలో లేకపోతే సంవత్సరం సంవత్సరాలు పాపం ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్ళి తనకు అన్నది కనుక వాళ్ళ ఇంట్లో ఉండటం చిన్న పని పెద్ద పని చేయటం చేస్తుంటుంది మన మనలో ఇప్పుడు నేను చెప్పి ఆయన మరణించిన తర్వాత ఆమెకి షుగర్ వలన కళ్ళు కనిపించటం అయిపోయింది కళ్ళు కనిపించలేదు కానీ మన ఒక షాకింగ్ న్యూస్ ఏంటి విన్నానంటే ఏమ్మా ఆమె ఎలా ఉంది సోదరిమణి అని అడిగాను మరొక సోదరిమణి ఏముందండి ముగ్గురు కొడుకులు కూతురు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయింది వాళ్ళ ఆయనకి కనుక విశాఖపట్నం లేదు ముగ్గురు కొడుకులు ఇక్కడే ఉన్నారు కానీ ముగ్గురు కొడుకులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేశారు అంటే ముగ్గురు కోడలు ఉన్నారుగా ముగ్గురు కొడుకులు అయితే ముగ్గురు కోడలు ఉన్నారు ముగ్గురు కోడలు ఉంటే మూడు చోట్ల ఉన్నారుగా కళ్ళు లేని ఆమె ఏం చూస్తారు వాళ్ళు కోడలు చూస్తుందా అంటే మగపిల్లలు ఏం మాట్లాడుకున్నారు విందుగ్గ తమ్ముడు నీ దగ్గర వద్దు నా దగ్గర వద్దు ఎంతో కొంత పాడేసుకుందాం మన ముగ్గురికి కలిసి ఆ ఆశ్రమానికి తన ఖర్చు అంతా ఇద్దాం ఎందుకంటే వాళ్ళే మొంగడు మొక్కం గడిగిస్తారు వాళ్ళే పళ్ళు దోమిస్తారు వాళ్ళే స్నానపానాలు చేస్త చేయిస్తారు వాళ్ళు ఇస్తారు వాళ్ళే భోజనం పెడతారు తినిపిస్తారు ఇది మనకు బాగుంటుంది కదా మళ్ళీ మన దాంపత్యానికి ఇబ్బందికరంగా లేకుండా నిజంగా అంటే ఆమె అంధురాలుగా మారిపోయిన తర్వాత అనాథాశ్రమంలో నలుగురు పిల్లల తల్లిగా ఎంతో కష్టపడింది ఆ పిల్లల కోసం కొడుకుల కోసం అనాథాశ్రమంలో ఉంది ఏం కనబడదు అంత చీకటి చివరికి ఎవరో డబ్బులు తీసుకునైనా ఆ పని చేస్తున్నారు ఆమెను చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు వారు భార్యలతో కాపురాలు చేస్తున్నారు పిల్లలకంటూ కానీ వాళ్ళు కూడా తల్లిదండ్రులే కదా వాళ్ళు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులే కదా మరి వీళ్ళు పెద్ద అయితే వీళ్ళు పిల్లలు పెద్దయి వీళ్ళని ఒంటరిగా విడిచిపెడితే ఎందుకు అది ఊహించటం లేదు వాళ్ళు భవిష్యత్తుని కళ్ళ ముందు ఇన్ని వాస్తవాలు జరుగుతున్నా మనుషులు ఊహించుకోవటం లేదు ఇక మీ అమ్మ గురించి మీకు తెలుసు ఒక ఐదు సంవత్సరాలు రిడన్ చివరి కాలంలో ఎంతగా మారిపోయిందంటే సెకండ్ ఫ్లోర్లో పెట్టాను మీకు తెలుసు కదా ఆమె జాగ్రత్తగా ముగ్గురు తోడెట్టుకుని వెళ్ళి బాత్రూమ్లకు వెళ్ళి స్నానపానాలు చేయించి భోజనం తినిపించి మా అందరి చేతుల్లోనే మా దగ్గరే కన్ను మూసింది అంటే ఒక తండ్రిగా నేనున్నాను ఒక కుమారుడుగా ప్రసన్న బాబు ఉన్నాడు కుమార్తెగా ప్రమిళ ఉంది మరి నేను లేకపోతే వాళ్ళు ఎలా చూసేవారు అనేది మరి నాకు తెలీదు అయినా పిల్లలందరి ఐక్యతతో ప్రేమతో మరణించిన ఆమెను అంచక్రియలు జాగ్రత్తగా చేశారు సంతోషం అంటే నా వరకు నేను వచ్చేసరికి ఎన్ని బాధలు ఆమెతో అనుభవించవలసి వచ్చిందో తెలుసు వృద్ధాప్యం ఎందుకంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు లేచిపోయి వాళ్ళ మట్టుకు వాళ్ళు తిని వాళ్ళ మట్టుకు వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కొని వాళ్ళ మట్టుకు వాళ్ళు స్నానం చేసేస్తే మనకు ఇబ్బంది లేదు వాళ్ళు మంచం మీద ఉంటే మాత్రం ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న నా వయసులో ఉన్న నాకంటే తక్కువ వయసులో ఉన్న తల్లిదండ్రులైన వారు హెచ్చరిస్తున్నాను మనకింతకాలం పరిచయ చేసి సహధర్మచారునిగా ఉన్న భార్య అనాథగా మారిపోతే అనాథగా మార్చేసుకొని మనం మనం ఏ మన వంతు ఏమీ చేయకుండా ఆమెను అసహించుకొని ఏంటి ఇక్కడ ఈ ఆ ఏదో ఎవరికో పారేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా చాలాసార్లు మన చర్చలో ఉన్న ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని కూడా రప్పించి ఏమండి వాళ్ళు ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను ప్రేమను పంచుకుంటున్నాను అని మీ అమ్మ నాతో చెప్పటం వల్ల మరి పిల్లలు మాట మాటకి కూతురు కొడుకెళ్ళు మాట్లాడడం వల్ల ఆ పిల్లలు వాళ్ళ నాయనమ్మతో ఆడుకోవటం వల్ల వాళ్ళ అమ్మమ్మతో ఆడుకోవటం వల్ల ఆమె ఆనందంగానే జీవితం చాలా కాలం గడిపింది ఆఖరి క్షణాల్లో మాత్రం చాలా ఇబ్బంది ఆమె వలన మంచం మీద అన్ని జరగటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఆమె ఒంటరిగా ఉండకుండా ఉండకుండా ఆమెకి ఇష్టమైన పాటలు వినాలని టీవీ పెట్టడం ఆమెకు చల్లదనంలో ఉండాలని ఏసీ పెట్టడం ఆ విధంగా ఫ్యాన్లు పెట్టడం ఇష్టమైన కూరలు వండించడం పెట్టడం అని ఇవి అందరికీ జరగవండి ఇవి అందరికీ జరగవు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఉమ్మడిగా అనేక సంవత్సరాలు పిల్లలు చట్టపిల్లలు అయినప్పటి నుంచి పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినంత వరకు వాళ్ళు ఒకే కుటుంబంగా ఉంటే ఈ ప్రేమ అనేది వాళ్ళ మధ్య ఉంటుంది ఒకరినొకరు ఆదరించుకొని కొన్ని కుటుంబాల్లో మరిక అత్తాకోడలికి పడదు కోడలు చూడదు సహజంగా ఉన్నమాట చెప్తున్నాను కోడలు చూడదు ఎందుకంటే తన వయసులో ఉంటుంది పిల్లలు కాని ఉంది తను సంసారం చేయాలి తన భర్తతో ఇంటిని చూడాలి మరి వీళ్ళు ఈమెతో మరి పగలంతా ఉంటే ఆమెకే సర్వీస్ తన సేవలను అందిస్తే తన పిల్లల సంగతి ఏంటి తన భర్త సంగతి ఏంటి ఇలాంటి ఆలోచనలో కూడా అమ్మాయి ఉంటుంది అలాగే ఆలోచిస్తారు మగ మగపిల్లలు ఏం చేస్తారంటే ఆమె భర్తలు వాళ్ళ భర్తలు సరే మరి ఏం చేద్దాం అని చెప్పంటే ఎక్కడో దగ్గర వేసేద్దాం అంటే ఒక అనాథ అయిపోయింది అందరూ ఉండే అనాథ ఆ తలుచుకుంటేనే బాధాకరంగా మనకు అనిపిస్తుంది కదా బాధ దేవుడు నాకున్న వృద్ధాప్యంలో నాకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి అన్ని సకల విధములైన ఆశీర్వాదాలను బట్టి నేను ఈరోజు నా పిల్లల కోసం నేను జాగ్రత్తగా నా తండ్రి కోసం నేను జాగ్రత్తగా ఉన్నాను కానీ నేనే సహజంగా భర్తయ్యే ముందుగా కన్ను మోస్తాడు వెళ్ళిపోతాడు ఎందుకో దేవుని సంకల్పంలో ఏముందో ఏం రాసుకున్నాడు ఆయన తన్ను తీసుకువెళ్ళాడు ఉంచాడు నేను ఉన్న నాకు ఎన్నో బాధ్యతలు కనిపిస్తున్నాయి ఆయన ఉంచాడు అనడానికి ఎన్నో బాధ్యతలు వేసి ఆడిటోరియం కట్టిస్తున్న రోజుల్లో ఆమె మరణించింది అయినా నేను పని ఆపలేదు మీ అందరికీ తెలుసు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోలేని పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలని సొంత వాళ్ళు సొంత వాళ్ళ పిల్లల్ని చేసుకుంటారు అది మేనత్త కూతుర్లో మేనత్త కొడుకులో ఎక్కువ మంది ఎక్కువ కుటుంబాల్లో ఎక్కువ మంది దాన్ని ఆశ దూరంగా ఉన్న పిల్లల్ని చేసుకోవటం అనేది చాలామంది ఇష్టపడుతున్నారు కానీ నన్ను అడిగితే అది మంచిది కాదు అయితే బంధువులు మరి ఎవరు నాకు మేనత్తలు మేనమావలు లేకపోతే ఎలాగండి అంటే రైట్ నేను కాదంటం లేదు ఎవరినైనా చేసుకునే ముందు ఆమె యొక్క మంచి చెడ్డలు మనం ఆలోచించాలి పలాన దగ్గర అమ్మాయిని చూసామండి అమ్మాయి నచ్చిపోయిందండి మేము పెళ్లి చేస్తామండి వద్దండి ఒక ఆడపిల్లని మీ ఇంటికి తేవాలన్నా ఒక మగపిల్లాడిని మీ ఇంటికి తేవాలన్నా పరిశోధన కానీ మీరు చేయకపోతే మీ ముగింపు కాలంలో వాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతారు అది నేను చెప్పేది మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతారు వాళ్ళు ఏకం అవుతారు దానికి దానికి కుటుంబీకులందరూ ఏకం అవుతారు ఎందుకంటే ఎవరు కుటుంబీకుల్లో కలుగు చేసుకుంటే అయితే మీ ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకోగలవా అని అడుగుతారని అందరూ ఓకే చెప్తారు ప్రియులారా వివాహం చేసుకునే వాళ్ళందరికీ నేను చెప్పే పాత నిబంధనలోని ఈ సూక్తిని కానీ మనం ఆలోచిస్తే లేవి ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకుని అంటే లేవీ గోత్రంలో ఉన్న ఆమె అంతేగాని అంతేగాని చేసుకోవడం కాదు ఒకే గోత్రం మోషే తండ్రి గారు ఒకే గోత్రం తల్లి గారు ఒకే గోత్రం ఇద్దరు ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు ఒకే తండ్రి పిల్లలు గారు ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు పరాయి పిల్లని తీసుకోవటానికి గారు కానీ ఇసాక్ గారు కానీ యాకోబు గారు కానీ వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి వీళ్ళ వీళ్ళ భార్యల గురించి మీరు ఆలోచించండి చాలా స్టోరీ రన్ అవుతుంది అబ్రహాం భార్య పద మనం ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి దేవుడు వెళ్ళిపోమంటున్నాడు అనగానే ఎందుకు ఎక్కడికి నేను రాను అనే మాట అనలేదండి యజమాని అని పిలిచింది సరేనండి మీ ఇష్టం అనుకువైన భార్య అనువైన భార్య ఇక ఇస్సాకు వివాహ విషయంలో అబ్రహాము దేవుణ్ణి మొరపెడతాడు నా బంధువుల్లో నాకు ఒక మంచి ఆమె కావాలి నువ్వే తండ్రి ఎందుకంటే అనాథ సంకల్పం దేవుడు సంకల్పం ఆకాశముందున్న నక్షత్రాల్లోగా సముద్ర తీరంలో ఇసుకురేనువులుగా నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నా కనుక ఈ సంతానంలో కిరికిర్లుగానేమైనా జరిగాయంటే మీ సంకల్పంకే ప్రమాదం కనుక పెద్ద సేవకుడిని పంపుతూ ప్రార్థన చేస్తాడు తండ్రికి తండ్రి ఇదిగో వెళ్తున్నారు వీళ్ళు నా కుమారుణ తీసుకొని ఇచ్చాకని మంచి అమ్మాయి నా బంధువులలో అలాగే వెళ్తారు అలాగే దేవుడు లేజర్ కూడా ప్రార్థిస్తాడు పెద్ద సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బావి దగ్గర చాలామంది ఆడపిల్లలు ఉంటారు ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తాడు తండ్రి ఇసాకి మంచి భార్య అని నీ సంకల్పంలో ఉన్న అమ్మాయిని అంటే అంత పట్టుదల అంత ప్రార్థన ఒక ఆడపిల్లని మగపిల్లని కలపడానికి ఆలోచించాలంటే తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నిజమండి ఏదో అమ్మాయిని చూసామండి మా ఊరు అమ్మాయి అండి ఎప్పుడో మా చుట్టాలండి ఇలాంటివన్నీ పెట్టుకోకండి అసలు ఎవరు అమ్మాయి ఎవరు ఈ అబ్బాయి ఎలాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఫలాలు ఎరుగు పొరుగు సాక్ష్యాలు కొంచెం వెనక బ్యాక్ స్టోరీ అతని తండ్రి తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి చివరికి పెళ్ళిళ్ళు ఈరోజు ఎంత భయంకరంగా మారిపోయి అంటే ఆన్లైన్ మ్యాటర్ మోని మోనియల్ ఆన్లైన్లో చూసేసుకోవటమే సెలెక్ట్ చేసుకో ఇవి చాలా ప్రమాదకరమైన పెళ్ళిళ్ళు కొంతమంది వాడు ఉన్న ఊరిలో ఎవరు నచ్చరు ఎక్కువ మంది మీరు ఆలోచించండి మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ వాళ్ళ ఉన్న ఊరిలో ఆడపిల్లలు ఎవరు నచ్చరు మగపిల్లలు ఎవరు ఎక్కడో అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు వీళ్ళు వాళ్ళ పుట్టి ఏంటి వాళ్ళ ఏంటి మన పూర్వకాలంలో వివాహాలు జరిగాయండి ఇలాంటి వివాహమే జరిగేది తొందరపడి పెళ్లి చేసేటం కాదు అలా ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చి చివరికి అమ్మాయిని చూస్తూ ఆమెకి బోధకాలు ఉందా ఆమెకి ఏ వ్యాధి ఉందా ఇలాంటి పరీక్షలు కూడా చేసేవారు ఎందుకంటే అమ్మాయి ఎవరో తెలియదు ఏదో ఊరు ఏదో జిల్లా లేదంటే ఏదో రాష్ట్రం లేదంటే ఏదో దేశం అమ్మాయి అలాంటిది అబ్బాయి అలాంటి వాడు ఉన్న ఊర్లో కళ్ళ ముందు కనిపించే ఉత్తములు నచ్చరు కానీ ఎక్కడో ఉన్నవారు ఎవరో తెలియనివారు అనుకోకుండా తగిలి ఎర్రగా బుర్రగా ఓకే చెప్పేస్తాడు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు పెళ్లి చూపులు అందరూ నెమ్మదిగానే ఉంటారు అన్ని తాచిపాములు ఒకటో రకమైన తాచిపాములు అందరూ నమ్రతగా సీట్లు పంచుకుంటూ పళ్ళాలు మార్చుకుంటూ భర్త తాచిపామ భార్య తాచిపామానికి పెళ్ళై పెళ్ళయ్యే టైంలో ఎంత బస్సు కొట్టినా వీళ్ళకి అర్థం కాదు అయిపోయిన తర్వాత దాంపత్య జీవితం ఆరంభంలో అప్పుడు ఈ తాచిపావలు బస్సు కొడతాయి అక్కడ నుంచి ఆరంభమవుతుంది నీ భయంకరమైన ఆత్మ కథ మనందరికీ తెలుసండి మన భార్యలు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు మగపిల్లందరికీ తెలుసు కనుక వివాహం చేసుకునేటప్పటికీ బంధువర్గాలు మనకు కావలసిన పిల్లలు చివరికి సాకు వివాహం జరిగిపోద్ది చాలా నెమ్మదైనటువంటి ఆడపిల్ల విశాఖ భార్య ఆ తర్వాత యాకోబు తల్లి చెబుతుంది అరుపుక నాన్న మీ మామయ్య ఇంటికి వెళ్ళు నువ్వు మీ మామయ్య దగ్గరికి వెళ్ళు ఎందుకంటుంది వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు కూతుర్లు ఉన్నారని అన్న కూతురులో కూతురుని చేసుకుంటే నా కొడుకు బాగుంటాడని ఈ కష్టకాలంలో ఆదుకునేవాడము అన్నయ్య అని అంటే యూసెఫ్తో విరోధం వచ్చింది కదా యాకోవ్కి అక్కడికి వెళ్ళిపో తల్లి చెప్పినట్టుగానే వెళ్ళాడు అక్కడ మామయ్య కూతురు పెళ్లి చేసుకున్నాడు అంటే బంధువులలో మంచివాళ్ళు అయిన వాళ్ళు ఉండాలి మీ సెలక్షన్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క పరిశోధన వాళ్ళ చరిత్ర ఒక రెండు మూడేళ్లని ఆయన వెనకలకి వెళ్ళి వాళ్ళ చరిత్ర మీరు చూడాలి ఈ అబ్బాయి మంచివాడా ఎక్కడ చదువుకున్నాడు ఫ్రెండ్స్ ఎవరు ఏమండి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారా మ్యారేజ్ అగ్రిమెంటా సెటిల్మెంటా అలాగే పెళ్ళొద్దులే కొంతకాలం మనద్దరమీ సహజీవనం చేద్దాం అప్పుడు పెళ్ళి చేసుకున్నాడు అంటే ఎంత రాంగులకు వెళ్ళిపోయిందంటే ఈరోజు ఆ దాంపత్యం అనేది ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళకు వాళ్ళని పెంచిన కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి వెళ్ళేటప్పుడు మీరు ఎంత దారుణంగా మారిపోతే నలుగురు బిడ్డలకు తండ్రి అయి నలుగురికి వివాహం చేసి సెటిల్ చేసిన ఆ తండ్రి చనిపోయాడు విడిపోయిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత తల్లి కూడా అంధురాలై అనాథాశ్రమంలో బిక్కుబిక్కును ఏడ్చుకుంటూ ప్రతిరోజు తన గత జీవితంలో తన పిల్లలందరి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటుంది సండే స్కూల్కి తయారు చేసేసేది సండే స్కూల్కి పంపించేసేది తెల్లవారులు ఇచ్చి టిఫిన్ చేసేసేది వాళ్ళకి సండే స్కూల్ అయిపోయిన తర్వాత చర్చకు ఉండిపో ఉండిపోయేవాళ్ళు నా దగ్గర తెలుసు కదా మీకు డిసిప్లిన్ చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆరు గంటలకు మళ్ళీ ప్రార్థనకు వచ్చేయాలి చర్చ పన్నెండు గంటలకు అయిపోయేది ఇంటికి వెళ్ళిపోయేవారు భోంచేసేవారు కాసేపు విశ్రాంతి తీసుకునేవారు ఏం చేసేవారు మళ్ళీ సరిగా తక్కువ వారికల్లా ప్రార్థనకు వచ్చేసేవారు వన్ అవర్ ప్రేయర్ అంతే క్లాసులు లేవు అంత అంత చక్కని తల్లి పిల్లల్ని సాకి అంత చక్కగా చూసుకుంటే ఆమె ఈరోజు అనాథాశ్రమంలో ఉంది అంటే అసలు వాళ్ళ కొడుకులేనా నా బంగారు కొండ నా వరాల మూట ఎన్ని మాటలు అనిపించుకుంటారండి కన్నతల్లి చేత చిన్ననాడు వాళ్ళమ్మ ఎన్ని ముద్దులు పెడతాదండి ఆ పిల్లలకి అంత అంత ముద్దుగా పెంచిన పిల్లలు కన్నతల్లిని కనికరం లేకుండా అనాథాశ్రమంలో పడేశారు అంటే మీ ఫ్యూచర్ కూడా అంతే ఇందులో అనుమానం లేదు యువర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్సో సేమ్ ఎందుకంటే అబ్రహాయిషాకు యాకోబులు వలే ముందు జాగ్రత్తతో ఆలోచించి చేసుకున్న వారైతే లవ్ విత్ ఫస్ట్ సైటు సెకండ్ సైటు థర్డ్ సైటు ఈ సైట్లు పనికిరావు అబ్రహాము ఇషాకు యాకోబుల వలె తండ్రి మీద ఆధారపడి అత్తమాములకు కోడలు రావాలి అంటే తండ్రి సంకల్పంలోని ఫ్యామిలీ గాను మీరు ఆలోచించగలిగితే మీ కుటుంబాలు చాలా బాగుంటాయి బాగుండాలి బాగుండాలనే కోరుకుంటున్నాం కానీ ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ చూడండి అత్తకి కోడలకి పడదు ఈ కోడలు కూడా రేపు ఒక అత్త అవుతుంది మర్చిపోకూడదు ఈ కోడలు కూడా రేపు ఒక రోజు అత్త అవుతుంది ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ అత్తకి ఈ కోడలకి ఏమండి ఇది మర్చిపోకండి ఈ ఈ నిజాన్ని మీరు చనిపోయినంత వరకు మా డాడీ చెప్పాడు ఈ మాటలని మీరు మనసులో పెట్టుకోవాలి నా చిన్నప్పుడు చక్కని ఫ్యామిలీ సినిమాలు తీసేవాడి అత్త ఒక ఇంటి కోడలే అని సినిమా తీశారు మంచి పాఠం అత్త ఒక ఇంటి కోడలే అత్త కూడా ఒక ఇంటి కోడలే అవుతుంది కదా నువ్వు అత్తగా ఈరోజు సాధన చేస్తున్నావే నువ్వు అత్తగా బిహేవ్ చేస్తున్నావే అలాగే నువ్వు కోడలుగా బిహేవ్ చేస్తున్నావే కోడలు అత్త అవుతుంది అత్త కోడలైపోయి వచ్చింది అత్త కోడలైపోయి వచ్చింది ఇప్పుడు ఆ కోడలు వచ్చింది ఈ కోడలు రేపు అత్త అవుతుంది ఎవరు ఏమైనా నిన్ను కన్నవారు అనాథులు కాకూడదు అది నా నేను చెప్పేది చనిపోయినంత వరకు పిల్లల చేతుల మీద కానీ అన్ని సంస్కారాలు జరిగాయండి అభ్రామకి కానివ్వండి ఇసక్ కానివ్వండి యాకోబుకి కానివ్వండి పిల్లలు పిలిచి ఆశీర్వదించటం పిల్లలకి అన్ని చెప్పటం పిల్లల జీవితాలను ఆధారం చేసుకుని వాళ్ళలో ఉన్న ప్లస్ మైనస్లన్నీ చనిపోయే ముందు తండ్రి చెప్పటం యాకోబు పన్నెండు మంది అన్నదమ్ములకి దేవుని పిల్లలారా వివాహము అనగానే వివాహము అన్నిటికంటే ఘనమైనది ప్రపంచంలో ఇది ఘనమైనది అని మీరు దేని గురించి అని అంటే దానికి ముందు స్థానంలో ఉన్నదే వివాహం కుటుంబం అండి ఫ్యామిలీ స్టోరీ చెప్తున్నాను ప్రపంచంలో దేవుడు మెచ్చుకున్నది దేవుడు మెచ్చుకున్న చూడండి దేవుడు మెచ్చుకున్నది ప్రపంచంలో అన్నిటికంటే ఘనమైనది వివాహం పానుపు వాళ్ళిద్దరి యొక్క పానుపు నిష్కళంకమైనది అంటే వాళ్ళ కలయిక దైవాశీర్వాదం వాళ్ళ కలయిక దేవుని సంకల్పం వివాహంలో కలయటం పారు మీద కలయటం అనేది దైవ సంకల్పం ఈ సంకల్పానికి భిన్నంగా ఎన్నో కుటుంబాలు ఎందరో ఆడపిల్లలు మగపిల్లలను వదిలేసి ఎందరో మగపిల్లలు ఆడపిల్లలను వదిలేసి ఎందరో పిల్లలు తట్టుకోలేక సర్దుకుంటూ పడి పడి ఉంటారు ఇక ఇక ఏం చేయలేరు ఇక ఎందుకండి చెడ్డోడైనా మంచోడైనా కట్టాడు కదండి తప్పదండి అన్నవారి మాటలు మనం విన్నాం ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఆడపిల్ల వాళ్ళు అనుభవించిన బాధలు మగవాళ్ళు భార్య బాధితులు భర్త బాధితులైన ఆడవాళ్ళు ఎంతోమంది కూడా ఆడు ఈ ఈ భయంకరమైనటువంటి మాటలు వాడటం ఎందుకండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పడి ఉండకపోతే ఏం చేయగలను అండి నేను బయటికి నేను ఏం చేయగలను కన్నా తల్లిదండ్రులు రాలిపోయారు మా అమ్మలు ఇంటికి అప్పుడు బాబు పెళ్ళిని నేను కొత్తలతో మాట్లాడితే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు మా అమ్మ లేదు మా అమ్మ లేదు మా నాన్న లేరు అన్నదమ్ములు ఉంటారు అక్క ఉంటారు వాళ్ళు మమ్మల్ని రాణిస్తారా అండి నాకు మీకు వెళ్ళేది కదా నీకు మా మీ ఆయన ఉన్నాడు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చామని వాడు అంటారు రోజులు ఈ వివాహాలు ఈ వివాహాలు ఈరోజు జరిగిన వివాహాలు బైబిల్ పద్ధతిలో జరగనందున అవన్నీ కూడా నిస్సారం అయిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ నిస్సారం ఏదో కాపురాలు చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా కాపురాలు చేసేవాళ్ళు లేరండి డెబ్భై రెండేళ్ళ నా అనుభవం అండి మీరు చిన్నపిల్లలు నాకట్టే కాపురాలు చేస్తున్నారంటే తప్పక చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా చేయటం లేదు ఇక తప్పదు ఇంకా వీళ్ళద ఒకసారి తాళి కట్టావా వెనక ముందు చూడకుండా ఒకసారి మెడ దించావా వెనక ముందు చూడకుండా నీ లైఫ్లో మళ్ళీ బయట పడలేవు కేసులు ఎక్కడో ముఖం ముక్కు ముఖం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మెడలో తాళి కట్టారంటే డూడు బసవాన్ లాగా కట్టేకు చూడు ఒకసారి భవిష్యత్తులోకి గతంలోకి చూడు లేకపోతే నీ జీవితం అంధకారం అయిపోతుంది అందుకే రెండో అధ్యాయం మొదటి వచ్చిన లేవి వంశస్థుడు కూడా వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను ఒకే గోత్రంలో అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడంటే ఆ గోత్రం వాళ్ళు ఈజిప్ట్లో అక్కడే లేవి గోత్రం వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ పిల్లలు ఆడపిల్లలు ఎవలాంటి వాళ్ళు అన్నీ చూశాడు అందుకే దేవుడు బైబిల్లో అన్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు నా భార్య అండి సూపర్ అండి ఉన్నోరు మీరా ఈ భార్య సూపర్ గానే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుడు అంటున్నాడండి దేవుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని చేత రాయిస్తున్నాడు ఈ మాట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యము కంటే విలువైంది ఆమె అలాంటి ఆమె నించుకుంటున్నావా ఎక్కడ పిల్ల ఎక్కడ పిల్ల ఎక్కడ పిల్ల ఎక్కడ పెళ్ళికూడు ఎక్కడ కొడుకు ఎక్కడ వెళ్ళి కూడా తిరిగిస్తున్నారా రోడ్ల మీద ఇలా ఆపలేదు ఎవరు చూడటం లేదని మ్యాటర్మనీలో ఇందులో చూస్తావా యూట్యూబ్లోనూ వాళ్ళ ఫోటోలు వాళ్ళ లై వాళ్ళ లైలు వాళ్ళ డిజైన్లు ఫోటోలు చూడగానే చరిత్ర కలుషితమైందండి క్రైస్తవుడా బైబుల్ అనే మహావిజ్ఞాన గ్రంథాన్ని నీ చేతిలో పెట్టుకున్నావు అందులో ప్రపంచానికి తెలియని ఎన్నో మహాసంగతులు ముద్రించబడ్డాయి నీ కోసం నువ్వు తెలుసుకోవాలని మా జాన్సన్ గారు ఆటో డ్రైవర్ అండి ఈ మధ్య నేను నా మగ పిల్లలు చేసుకోవాలంటే ఆటో డ్రైవరా అంటారు ఆటో డ్రైవర్ అయితే రంకోడా అన్నట్టు అంటున్నావు వ్యమిచేయారా అంట అదేంటిది ఆటో డ్రైవర్ కష్టపడుతున్నాడు మరి ఈరోజు సంగీత సింహ జాయింట్ డైరెక్టర్ కింగ్ జాన్సన్ ఆ పాటలు ఏంటి ఆ మాటలేంటివండే మలిచేది మలిపి మలిపించేది దేవుడైతే మలిచేది దేవుడైతే మలిపించేది మనం భూమి మీద వాడు చిన్ననాటి నుంచి తండ్రిగా నేనే ఉన్నాను మామయ్యగా నేనే ఉన్నాను బావగా నేనే ఉన్నాను వాడిని మలిచాను ఆటో డ్రైవరే మట్లో మాణిక్యమైన సినిమా చదువుతా కానీ మట్లో మాణిక్యమైన అడుగుతానికి తెలుసా ఏదో సినిమా అనుకున్నావు మనుషులు అందరూ తోడందరూ అందరూ మంచివాళ్లే కానీ కరప్టెడ్ అయిపోతారు ఎదుగుదల్లో సమాజంలో ముసలైనటువంటి ముసలివారైనటువంటి తల్లిదండ్రులారా మీ పిల్లల విషయంలో బహుపరాక్ పెళ్ళి కావలసిన పెళ్లి కూతురులారా పెళ్ళికొడుకులారా మీ పెళ్లి విషయంలో బహుపరాక్ కార్డ్ బ్లెష్యూ నెక్స్ట్ రీ కలుసుకుందాం అందరికీ సెలవు